మ్యాడ్ సినిమా ఘన విజయం అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో నటించిన కుర్రాళ్ళు నార్నేనితిన్, సంగీత్శోభన్, రామ్నితిన్ వాళ్ళ పర్ఫార్మెన్స్తో దుమ్ము దులిపేశారు. ఎవరికి వారు తమ యాక్టింగ్ స్కిల్స్తో చెలరేగిపోయారు. అసలు తొలి సినిమాతోనే ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వీళ్ళు ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్నేనితిన్ మ్యాడ్ మూవీతో తొలి పరిచయంలోనే మంచి మార్కులు కొట్టేశాడు. మాస్ లుక్, రగ్ పర్ఫార్మెన్స్తో అందరినీ మెప్పించేసిన ఇతను ఎవరో తెలుసా? నితిన్ స్వయానా ఎన్టీఆర్కు భావమర్ది. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతికి తమ్ముడు. మొదటి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా చాలా ఈస్తో చేశాడు. డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. మనకు ఎన్టీఆర్ అంటే గుర్తొచ్చేది డ్యాన్స్లు. ఎంత కష్టమైన స్టెప్ అయినా తారక్ అదరగొట్టేస్తాడు. కానీ నార్నేనితిన్ డ్యాన్స్లో అంత ఈజ్ చూపించలేకపోయాడు. ఆ డ్యాన్స్ మీద కొంచెం శ్రద్ధ చూపిస్తే ఫ్యూచర్లో సూపర్ స్టార్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సొంత బామర్ది అయినా ఎన్టీఆర్ అతన్ని ఎక్కడా సపోర్ట్ చేయకపోవడం విశేషం. సాధారణంగా పెద్ద ఫ్యామిలీ నుండి నటీనటులు ఎవరైనా వస్తే నానా హంగామాలు చేస్తారు. కానీ నార్నేనితిన్ అలాంటి హంగామాలు చేయకుండా సాధారణంగా సిల్వర్ స్క్రీన్పై పరిచయం అవ్వడం విశేషం. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సినిమాతో పరిచయం అయిన సంగీత్శోభన్ మొదటి సినిమాతోనే చాలా న్యాచురల్గా ఎంతో ఈస్తో నటించాడు. ఒక 25 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్నోడు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడో సంగీత్శోభన్ కూడా అంతే కాన్ఫిడెంట్గా నటించాడు. ముఖ్యంగా మ్యాడ్ సినిమాలో అయితే తన కామెడీ టైమింగ్తో పిచ్చెక్కించేశాడు. అసలు ఈ సంగీత్శోభన్ ఎవరు? ప్రభాస్కి ఇతనికి ఉన్న లింక్ ఏంటి? వర్షం సినిమా గుర్తుందా? ఆ డైరెక్టర్ శోభన్ కొడుకే ఈ సంగీత్శోభన్. పేపర్ బాయ్ హీరో సంతోష్ శోభన్కి స్వయానా తమ్ముడు. అందుకే ఈ ఫ్యామిలీకి ఎప్పుడు ఏం అవసరం వచ్చినా ప్రభాస్ ముందుంటూ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఒక విధంగా ఇతను మ్యాడ్ సినిమాలో అందరినీ డామినేట్ చేసి పడేశాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అతని కామెడీ టైమింగ్కి ఫిదా అయిపోతున్నారు. కరెక్ట్గా కెరీర్ ప్లాన్ చేసుకుంటే అతను గొప్ప పొజిషన్కి వెళ్ళిపోతాడు. రామ్నితిన్ మ్యాడ్ సినిమాలో వన్ ఆఫ్ ది హీరో. ప్లేబాయ్ పాత్రలో చాలా క్యూట్గా కనిపించాడు. మిస్టర్ నాగభూషణం అనే సినిమాలో సోలో హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. రామ్నితిన్ ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు. మ్యాడ్ సినిమా హిట్ అవడంతో ముగ్గురికి ఆఫర్లు క్యూ కట్టాయి. మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్న వీళ్ళు ఇలాగే తారాజువ్వల్లా దూసుకుపోవాలని మనసారా కోరుకుందాం.